మేము గుర్తుకనే చేర్చాము. వెంకట్ గారి ద్వారా ఇన్స్పైర్ అయ్యి రఘువంశం ఘోష్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమం చూడాలని చెప్పి మేము ఇక్కడ వచ్చాము. ఇక్కడ అనారోగ్యంతో బాధపడడం పడుతున్న ఆవులకి మీరు చేస్తున్న సేవను చూసి మేము చాలా ఇంప్రెస్ అయ్యాం. నా పేరు చెల్లూరా, గుంటకల్ నుంచి వచ్చాము మేము. అవును, రఘువంశం ఘోషాల గ్రూప్లో ఉన్నాం మేము. వెంకట్ గారు మామూలుగా సేవ చూసి చాలా ఇన్స్పైర్ అయినాము. ఇక్కడ వచ్చి ఆయన 2 రోజులు ఉన్నాము ఇక్కడ. ఈరోజు 2వ రోజు బాగలేని ఆవులను చూడడము, మొత్తం అంతా సూపర్వైజింగ్ చేయడము, ఆయన వెనకలే పోవడం అన్నీ చూసాము. ఇది చాలా సాహసోపేతమైన పని ఇది. దయచేసి మీరు గ్రూప్లో ఉండే సభ్యులు, బంధువులు అనుకోండి, మీ తరఫున స్నేహితులు అనుకోండి, మీకు కావాల్సిన వాళ్ళని పిలుచుకొని వచ్చి దయచేసి గోసేవలో పాల్గొనాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాము. మేము కూడా గోశాల చూడకముందు ఏదోలే అనుకున్నాము, అంటే పని చేస్తున్నారు తెలుసు, కానీ ఆ పని చూసిన తర్వాత అది ఎంత కష్టమో అనేది ఇప్పుడు మాకు తెలుస్తూ ఉంది. దయచేసి మిమ్మల్ని వేడుకునేది ఏమంటే, గ్రూప్లో ఉండే సభ్యులు, మీ బంధువులు, మీ శ్రేయోభిలాషులు అందరినీ గోశాలకు పిలుచుకొని వచ్చి ఆర్థికంగా కానీ, సేవా కార్యక్రమంగా కానీ, పని పరంగా కానీ, ఏదైనా కానీ వెంకట గారికి సహాయం, వెంకట గారితో కలిసి గోశాలని చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు రజనీకాంత్, గుంటకల్ నుంచి వచ్చాము. 2 రోజులు సేవా కార్యక్రమానికి వచ్చాము. వెంకట గారు ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ రఘువంశ గోశాలకి వచ్చాము. గోశాలలో దాదాపు 6 నుంచి 7 వేల ఆవులు ఉన్నాయి. డిస్పెన్సరీలో కూడా చాలా బాగలేని ఆవులు చాలా ఉన్నాయి. దయచేసి వెంకట గారే 10 సంవత్సరాల నుంచి గోసేవ చేస్తూ చాలా అయిపోయారు. ఈ రోజుల్లో ఒక కుటుంబాన్ని పోషించడమే కష్టము. దాదాపు 6 నుంచి 7 వేల దాకా గోవుల్ని ఎటువంటి ప్రభుత్వ సహాయం లేకోకుండా సామాజికంగా ఉన్న సహాయంతో మాత్రమే మెయింటైన్ చేయడం, వాటిలో అనారోగ్యానికి గురైనవి కబేరాలకు తీసుకుపోయేటప్పుడు అంగవైకల్యం కలిగి మృత్యువుతో పోరాడుతున్న ఆవులని మీరు జాగ్రత్తగా కాపాడుతూ వాటికి రొట్టెలు అంబలి, తర్వాత వచ్చేసి అవి తినడానికి అవకాశమైన గడ్డి పెడుతూ వాటిని టైం టు టైం మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా గొప్ప కార్యక్రమము. కలియుగములో ఇంతకన్నా గొప్ప కార్యక్రమము ఏది లేదు, ఇంతకన్నా గొప్ప యజ్ఞము ఏది లేదు, దైవ కార్యం లేదు, సాంఘిక కార్యక్రమం లేదు. కాబట్టి హిందూ బంధువులందరూ ఒకే తాటి మీదకి వచ్చి ఇటువంటి ఘోషాలని రక్షించవలసిన బాధ్యత ఉంది. కానీ మన దైనందిన కార్యక్రమాల్లో మనము బిజీగా ఉండి మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి కొంతకాలాన్ని సేవ, కొంత మన ఆదాయంలో కొంత ధన సహాయము మన సలహాలిచ్చి ఇటువంటి ఘోషాలను కాపాడి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడవలసిందిగా నేను ప్రార్థిస్తాను.